మేషం. పనులు సఫలమవుతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. బంధువులను కలుస్తారు. ఇరుగు పొరుగుతో మంచి సంబంధాలుంటాయి. ప్రయాణం లాభిస్తుంది. మీ నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. వృషభం. వాద ప్రతివాదనల్లో పై చేయి సాధిస్తారు. ఆర్థిక లబ్ధిని పొందుతారు. మిత్రుల తోడ్పాటుతో బలహీనతలను జయిస్తారు. అపార్థాలు తొలగిపోతాయి. అదృష్టం తోడుగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిథునం. పనుల్లో ఆటంకాలుంటాయి. బద్దకేస్తే ఇబ్బంది తప్పదు. ఆర్థిక లావాదేవీలో అభీష్టం నెరవేరదు. అసమర్థతకు పరీక్షాకాలం. అత్యంత నేర్పుగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విలువైన వస్తువులు జాగ్రత్త. కర్కాటకం. బుద్ధి నిలకడగా ఉండదు. ఆత్మీయులతోనూ విరోధం ఏర్పడుతుంది. తొందరపాటు వల్ల నష్టం వస్తుంది. వృధా ఖర్చులను తగ్గించాలి. ఆస్తి వ్యవహారాలు ముందుకు సాగవు. అవమానాలకు ఆస్కారముంది. సింహం. ఆత్మవిశ్వాసంతో చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. మిత్రులు తోడుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయులను కలుస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్య. ఇతరుల కారణంగా మాటపడాల్సి వస్తుంది. అకారణ విరోధం గోచరిస్తోంది. ఆర్థిక ఇబ్బందులకు ఆస్కారముంది. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ఎవరికి పూచీకత్తు ఇవ్వకండి. ఆరోగ్యం జాగ్రత్త. తుల. అన్ని రంగాల్లోని వారికి అనువైన రోజు. వ్యక్తిగత పనులపై శ్రద్ధ పెడతారు. ధనలాభం ఉంది. మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. విందులో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కీర్తి పెరుగుతుంది. అదృష్టం వరిస్తుంది. వృశ్చికం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. వేళకు భోజనం ఉండదు. ఇతర వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. వృధా ఖర్చులను తగ్గించండి. ధనుస్సు. అన్ని కార్యాలు సఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీలు అనువుగా ఉంటాయి. రుణ ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది. సంతాన వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. మిత్రుల వల్ల లబ్ధి పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మకరం. అభీష్టం నెరవేరుతుంది. ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు శుభంగా ఉంటుంది. సమర్థతకు గుర్తింపు వస్తుంది. కుంభం. వ్యవహారాలు సవ్యంగా సాగవు. ఆటంకాలు ఎదురవుతాయి. సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి. ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలించవు. వృధా ఖర్చులుంటాయి. మీనం. ఇష్టం లేని పని చేయాల్సి రావటం ఆవేదనను కలిగిస్తుంది. దురభిప్రాయాలు ఏర్పడతాయి. తగాదాలకు ఆస్కారముంది. అనుకున్న రీతిలో సౌకర్యాలు సమకూరవు. వారసత్వ ఆస్తి వ్యవహారాలు నెమ్మదిస్తాయి. శుభమస్తు.